వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వచ్చిన అందరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున కడప పార్లమెంటుకు పోటీ చేయడం జరుగుతుంది. కారణమేమిటో ఒకసారి వివరిస్తా. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా అన్నమాట జవదాటని వాడు. అంతేకాదు, వివేకానంద రెడ్డి గారు మీలో చాలా మందికి తెలుసు. వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు ఎంత సేవ చేశారో చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఎవరు వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్లినా వాళ్ళ సమస్య కనుక్కొని అవసరమైతే వాళ్ళని తన బండిలోనే కూర్చోబెట్టుకుని ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఆఫీసర్లతో మాట్లాడే నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతద్దం పెట్టుకుని వెతికినా కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి 5 సంవత్సరాలు అయిపోయింది. వివేకానంద రెడ్డి గారు 5 సంవత్సరాల కిందట చచ్చిపోతే ఈ రోజు వరకు కూడా నిందితులకి శిక్ష పడలేదు. వివేకానంద రెడ్డి గారు సామాన్యంగా చనిపోలేదు. వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి క్రూరంగా ఘోరంగా చంపడం జరిగింది. సిబిఐ ఏమో ఆధారాలు చూపుతుంది, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, సాక్ష్యాలున్నాయి. అవినాష్ రెడ్డి హంతకుడు అని, అవినాష్ రెడ్డి చంపించిన వాడు అని, హంతకులతో లావాదేవీలున్నాయని, వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చారని సిబిఐ చెప్తుంది. చంపిన వాళ్ళు, చంపించిన వాళ్లకు గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్లు, సేమ్ లొకేషన్లు చూపుతుంది అని సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది. హంతకులకు, చంపించిన వాళ్ళకి ఫోన్ కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయని సాక్ష్యాలు చెబుతుంది. సిబిఐ ఏ అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని, హత్య చేపించిన వాడు, చంపించిన వాడు అని అక్యూజ్డ్ గా చేర్చిందో అదే మనిషి ఈరోజు మళ్ళీ అదే మనిషికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమో కాదో, ఇది ధర్మమో కాదో ప్రజలందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చంపించిన వాళ్ళు వీళ్లు అని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే వెనకేసుకొచ్చారు. 5 సంవత్సరాలు హంతకులను కాపాడడం తనకిచ్చిన అధికారాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రజలు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని అధికారాన్ని అడ్డేసి మరీ అవినాష్ రెడ్డి గారిని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. హత్య జరిగి 5 సంవత్సరాలైనా ఇప్పటికి ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలుకు పోలేదు, కేసు ముందుకు సాగలేదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు తన బలమంతా ఉపయోగించి, తన అధికారానంతా వాడి అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చాడు. 5 సంవత్సరాలు హత్య చేసిన వాళ్ళని కాపాడటం ఒకెత్తైతే ఇప్పుడు మళ్లీ అదే హత్య చేసిన అవినాష్ రెడ్డికే ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకొకెత్తు. ఇది అన్యాయం కాదా, ఇది ధర్మమా అని ప్రశ్నించడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఏ తమ్ముణ్ణైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా ప్రేమించారో, సొంత చిన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చంపినా చచ్చిపోయినా పర్వాలేదు అని విస్మరించారో, ఆ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి చేయాల్సిన గౌరవం ఇది కాదు. వివేకానంద రెడ్డి బిడ్డ డాక్టర్ సునీత అయితే ఈ రోజు వరకు ప్రతి గడప తడుతూనే ఉంది, ప్రతి ఇంటికి పోతుంది. ఎక్కడ ఎవరు ఏ సాయం చేయగలిగినా నాకు సాయం చేయండి, మా నాన్నకు అన్యాయం జరిగింది, హత్య జరిగింది, ఇంతవరకు న్యాయం జరగలేదు అని ఇంతవరకు వేడుకుంటూనే ఉంది. మరి సమాజం తనకు మేలు చేయకపోతే, తనకు న్యాయం చేయకపోతే ఇంకా ఎక్కడికి వెళ్లాలి? ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఉంది, సమయం వచ్చింది. ఓటు ద్వారా మీ నిర్ణయం మీరు చెప్పొచ్చు అన్న రాజశేఖర రెడ్డి బిడ్డను నేను
ఒకవైపు నేను నిలబడున్నా ఎంపీగా, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలనో లేకపోతే హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు కావాలనో తెలుసుకోవాల్సింది మీరే, నిర్ణేతలు మీరే. ఒకవైపు అధికారం ఉంది, ఇంకోవైపు న్యాయం ఉంది, ఒకవైపు డబ్బుంది, ఇంకోవైపు ధర్మం ఉంది. మీరు ఏ పక్షమో నిజాన్ని మీరు కాపాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఈ కడప గడ్డ మీద పుట్టాను, నేను కడప ఆడబిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఏ రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో, ఏ వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, అదే పదవికి అదే ఎంపీకి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆదుకుంటా, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ప్రత్యక్షం అవుతా, మీ దగ్గరే ఉంటా. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే భాగ్యం దయచేయమని పేరు పేరున ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.